మేఘా ఇంజనీరింగ్, బహుశా భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఇప్పుడు స్టార్టప్లకు మేఘా ఇంజనీరింగ్ ఆదర్శం. దేశంలో అన్ని స్టేట్ కంపెనీలలో మొదటి స్థానానికి చేరుకున్న ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశ ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళ్తున్న మేఘా వెనుక ఉన్న ఏకైక శక్తి ఆ సంస్థ MD PV కృష్ణారెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే, యాజమాన్యం కోసం ఈ సంస్థను నడపడం లేదు, యాజమాన్యం కోసం ఈ కంపెనీ పనులు చేయాల్సిన పరిస్థితులు లేవు, యాజమాన్యం ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉంది. ఇప్పుడు కంపెనీ నడుస్తుంది, అందులో పనిచేస్తున్న 15,000 పైగా ఉద్యోగులు పరోక్షంగా దాదాపు 2,00,000 మందికి రోజు పని కల్పించడం కోసం ఇక ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఏటా 1,000 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. అదే సమయంలో దేశం అభివృద్ధి సాధించడం కోసం అవసరమైన మౌలిక వసతులు మరియు ముఖ్యంగా క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులు శాశ్వతంగా సమకూరుస్తుంది. జాతీయ అభివృద్ధిలో మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన దేశ ప్రగతిలో మేఘా తన బాధ్యతను నిర్వహిస్తుంది. ఈ సంస్థ వల్ల యాజమాన్యం కన్నా ప్రభుత్వానికి సమాజానికే ఎక్కువగా ప్రయోజనం ఉండడంలో అతిశయోక్తి లేదు. రాయలసీమకు తాగునీరు సాగునీరు ఇచ్చేందుకు క్లిష్టమైన హంద్రి నివా నిర్మించిన తెలంగాణలో ఎత్తులో ఉన్న బీడు భూములకు నీరు అందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేస్తున్న పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాలను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో 5 నదులను అనుసంధానం చేసిన ఘనత మేఘాదే. అలాగే ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టుల్లో తొలిసారిగా ప్రవేశపెట్టి రికార్డుకెక్కింది. ఈ ప్రగతి వెనుక ఆ సంస్థ MD PV కృష్ణారెడ్డి కృషి ఎంతో ఉంది. 1989లో చిన్న సంస్థగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రస్థానం అనంతర కాలంలో 20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఒక దిగ్గజంగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ PV రెడ్డి 1989లో సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో PV కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో MEIAL రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌలిక వసతుల రంగంలోకి మలిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. మన దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. అంతేగాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో కూడా తాము సత్తా చూపింది మేఘా. చమురు రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌర విమానయాన రంగం, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసింది మేఘా ఇంజనీరింగ్. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్ కి సాటి దేశంలో మరొకటి లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం టీమ్ వర్క్ వల్లే అది సాధ్యమైంది అంటున్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ PV కృష్ణారెడ్డి. సంస్థలో ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడు కూడా తన సొంత ఇల్లు ఎంతో జాగ్రత్తగా కట్టుకున్నాడు. ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో అంతే శ్రద్ధ ప్రాజెక్ట్ అమలు చూపిస్తారని ఆయనే స్వయంగా చెబుతారు. అందువలన నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం ఒకటే కాదు, నాణ్యతలో ఎక్కడా రాజీ పడమంటారో ఆయన. వ్యాపారాలు మాత్రమే సంస్థ లక్ష్యం కాకుండా ప్రజా జీవనానికి తమ వంతు పాత్ర సంస్థ నిర్వహిస్తుంది. ఎన్నో మంచినీటి ప్రాజెక్టులను నిర్మించి మేఘా ఇంజనీరింగ్ హైదరాబాద్ లో అతి పెద్ద వాటర్ గ్రిడ్ కూడా మేఘా ఇంజనీరింగ్ నిర్మించింది. ప్రజలు సమయానికి కావాల్సినంత తాగునీరు అందించాలన్న ప్రభుత్వ స్వప్నాలకు వాస్తవ రూపొనిస్తుంది మేఘా. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం, తాగునీరు, విద్యుత్ మరుగుదొడ్లు, కొన్ని గ్రామాల్లో రహదారులు ఏర్పాటు వంటి కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేసింది. అంతేగాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి బంధువులకు మధ్యాహ్న భోజనము ఉచితంగా అందిస్తుంది. క్యాన్సర్ బాధిత చిన్నారులు ఆసుపత్రిలో నీలోఫర్లు కూడా పిల్లలకు ఉచితంగా ఆహారం, ఇతర ఉపకరణాలను అందజేస్తుంది. తన స్వంత ఖర్చుతో నిమ్స్ లో కూడా క్యాన్సర్ బాధితులకు అతి పెద్ద భవనాన్ని సకల సదుపాయాలతో నిర్మించింది మేఘా ఇంజనీరింగ్.